సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసినటువంటి అడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ స్థాయి వ్యక్తులు 30వ తారీఖు మేము అపాయింట్మెంట్ లెటర్ కోసం వెళ్తే వారు మీ అర్హత పనికిరాదు అని అన్నారు. ఎందుకు సార్ అని అడిగాను సార్. నేను 200 రూపాయలు ఫీజు కట్టి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాను కదా సార్, ఎందుకు అర్హత లేదు అన్నారు సార్. తర్వాత అమెండ్మెంట్ మార్చామండి అన్నారు. ఎప్పుడు మార్చారు? 26వ నోటిఫికేషన్ వచ్చింది, 29వ తారీఖు మార్చేశారు. మళ్ళీ అమెండ్మెంట్ మార్చాను సార్, అందులో కూడా మా అర్హత ఉంది. నేను మళ్ళీ మార్చారు అమెండ్మెంట్, ఎప్పుడు మార్చారు సార్? 2వ తారీఖు 8వ నెల 2019 సార్. 7 రోజుల్లో 2 సార్లు అర్హతలు మార్చారు. ఆ విషయం మాకు తెలియపరచలేదు. మేము అడుగుతున్నాము సార్, నోటిఫికేషన్లో ఉంది. ఈవెన్ ఇది విలేజ్ ఫిషరీ అసిస్టెంట్ అనేది లో లెవెల్ పోస్ట్, దీనికంటే పెద్ద పోస్ట్. అంటే ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ తీసుకుంటుంది. దీనికంటే పెద్ద పోస్ట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. ఆ ఎగ్జామినేషన్లో కూడా అన్ని అర్హతలు ఉన్నాయి. బీఎస్సీ ఫిషరీస్ ఉంది, బీఎస్సీ ఎఫ్జెడ్సీ అనేటువంటి కోర్స్ ఉంది, బీఎస్సీ జువాలజీ ఉంది, పీజీ డిప్లొమో ఇన్ ఆక్వాకల్చర్ ఉంది. తర్వాత అన్ని అర్హతలు ఉన్నాయి. ఇదిగోండి ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది ఇది. తర్వాత మన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారాగా గ్రామ సచివాలయ ఉద్యోగ అర్హతలలో వాళ్ళు మార్చినటువంటిది ఇదండి, కుడి చేతిలో ఉన్నది ఇదండి. తర్వాత మొదట ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో అంటే నోటిఫికేషన్తో పాటు ఇచ్చినటువంటిది నేను ఒకసారి చదువుతాను సార్, చిన్న అవకాశం కల్పించండి. నోటిఫికేషన్లో ఇచ్చింది ఇది సార్, ఏమండి ఇది ఒక చదువుతాను, చిన్న అవకాశం కల్పించండి సార్. మస్ట్ హ్యావ్ పొజెస్డ్ ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమో. ఇక్కడ పాలిటెక్నిక్ డిప్లొమో ఉందండి. తర్వాత బీఎస్సీ 4 ఇయర్స్ డిగ్రీ, డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దాని కింద ఆర్, మధ్యలో ఏంటంటే ఆర్ అనేది పెట్టారు, అంటే అది కాక ఇది బీఎస్సీ ఫిషరీస్, బీఎస్సీ ఎఫ్జెడ్సీ, బీఎస్సీ ఆక్వాకల్చర్, బీఎస్సీ జువాలజీ కూడా ఉందండి ఇందులో. అంటే బీఎస్సీ జువాలజీలో సబ్జెక్టులు ఏముంటాయంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. బీఎస్సీ ఫిషరీస్ అంటే ఫిషరీస్, జువాలజీ, కెమిస్ట్రీ. డిప్లొమో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో, డిప్లొమో 1 ఇయర్ కోర్సు, ఎంటైర్ 1 ఇయర్ ఆక్వాకల్చర్ టీచ్ చేస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ ఆక్వాకల్చర్ అంటే ఇంటర్మీడియట్ చదివి, డిగ్రీ చదివి, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే 2+3, డిగ్రీ 3 సంవత్సరాలు, 1 6 సంవత్సరాలు చదివారు. ఇది బేసిక్ క్వాలిఫికేషన్లో పాలిటెక్నిక్ డిప్లొమో. ఇంటర్మీడియట్ బయాలజీ కూడా ఒక అర్హతగా ఇచ్చారు 26/7/2019 నోటిఫికేషన్ నంబర్ 1/2019. రాత్రికి రాత్రి మార్చేశారు. ఎందుకు మార్చారు సార్ అని చెప్పేసి నేను లోతుగా అధ్యయనం చేసినప్పుడు వాళ్ళేంటంటే బీఎఫ్ఎస్సి అనేటువంటి ఒక కోర్సు ఉందండి నెల్లూరు ముత్తుకూరు ఫిషరీస్ కాలేజీలో, ఆ కోర్సు చెప్తారు. వాళ్ళు మాత్రమే అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ పెట్టారు. దాని గురించి రాత్రికి రాత్రి సార్ మీకు అధికారం ఉంది అంటే రాత్రికి రాత్రి మార్చేస్తారా? ఏ విధంగా మార్చారు? మార్చినప్పుడు మాకు అర్హతలు తెలియపరచాలి కదా. పోనీ మార్చిన తర్వాత పోనీ ఏమైనా చూసారా అంటే మార్చినప్పుడు వాళ్ళు ఓన్లీ అని అడిగారండి. ఇది టెక్నికల్ మీటింగ్, వాళ్ళు నిర్వహించుకున్న టెక్నికల్ మీటింగ్. టెక్నికల్ మీటింగ్లో ఓన్లీ అనేటువంటి పదాన్ని మే నాట్ బీ కన్సిడర్డ్ అని చెప్పేసి అన్నారండి. మే నాట్ బీ కన్సిడర్డ్ అంటే వాళ్ళకు మాత్రమే అనడం అనేది, కెనాట్ బీ కన్సిడర్డ్. తర్వాత వీళ్ళతో పాటు ఒక చిన్న సార్, ఇది బేసిక్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ బయాలజీ, బీఎస్సీ జువాలజీ పెడుతూ, తర్వాత దానికంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఫిషరీస్ రిలేటెడ్, అంటే ఫిషరీస్ అవ్వచ్చు, ఆక్వాకల్చర్ అవ్వచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదున్నా సరే దీనికి అర్హతగా తీసుకోండి అని చెప్పేసి అన్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది టెక్నికల్ మీటింగ్. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.